అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం గచ్చిబౌలి దగ్గర ఒక బిల్డింగ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. G+5+ పెంట్హౌస్ ఉంటుంది. చాలామంది మనకి రెంటల్ పర్పస్ మీద ఒక 2-3 CR అబోవ్ నుంచి కావాలని చెప్పేసి కమర్షియల్ కావచ్చు మనకి రెసిడెన్షియల్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి రామ్కీ టవరు. ఓకే, కనపడుతుంది మనకి రామ్కీ టవర్ అండి. ఇది మనకి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళే రూట్లో ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి హార్డ్లీ ఒక 100-150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం బిల్డింగ్ టెర్రాస్ మీద అనేది ఉన్నామండి. ఓకే, చూడవచ్చు ఇది బిల్డింగ్ టెర్రాస్ మీద ఉన్నాం. రెంటల్ పర్పస్గా అయితే ఇది చాలా బాగుంటుంది. మనకి ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్లో కట్టారు, టోటల్గా ఎంత సెఫ్టీ అనేది మీకు మొత్తం డీటెయిల్స్ అనేది పూర్తిగా వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఓన్లీ మనకంటే బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 2 CR అబో ఇన్వెస్ట్మెంట్ ఉన్నోళ్ళు మనకి ఇది సూట్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మనకి 2 CR బిలో ఉంటుంది. మీకు అది ఎంత అనేది కూడా మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. మీకు చుట్టూ ఏదైతే డెవలప్మెంట్ ఉందో మీకు ఈ డెవలప్మెంట్ చూపిస్తున్నాను. మీకు కనపడుతుంది వచ్చేసి మీకు వీడియోలో అది గచ్చిబౌలి మెయిన్ రోడ్ అండి. మీకు ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి మీకు కమిషనర్ ఆఫీస్ మన గచ్చిబౌలి నుంచి దర్గా శేఖ్పేట వెళ్ళి ఆ మెయిన్ రోడ్ అన్నమాట. ఓకే, మనకి ఇది 2 CR బిలో అనేది ఈ ప్రాపర్టీ కాస్ట్ ఉంటుంది. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్లో ఉంది అనేది మీకు ఎంత అసెప్టీ అనేది చెప్తాను. మనకి ఇక్కడ ఒకసారి టెర్రాస్ ఇది మనకి పైన పెంట్ హౌస్ కానీ చూసుకుంటే ఇక్కడ 2 సింగిల్ రూమ్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ 8000 నుంచి 7-8000 అనేది సింగిల్ రూమ్ అనేది రెంట్ అనేది నడుస్తుంది. సింగిల్ బెడ్రూమ్ అయితే 10000-11000 అలా ఉంది మనకి. ఇలా సింగిల్ రూమ్ అనేది మీకు బిల్డింగ్ మొత్తం అంటే 5 ఫ్లోర్లు అనేది కవర్ చేయకుండా మ్యాక్సిమం మీకు ఒక ఫ్లోర్లు అనేది మీకు చూపిస్తాను. యాస్టీజ్గా అలాగే ఉంటుంది మొత్తం. మీకు ఒక ఫ్లోర్లో ఇది ఇక్కడ మనకి ఇది ఓన్లీ రెంటల్ పర్పస్. మనకి ఈ ఏరియాలో ఇదంతా ఐటీ క్యారిడర్కి సంబంధించిన ఏరియా కాబట్టి మీకు ఇక్కడ ఇలాగే ఉంటుంది. మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, మీకు ఇక్కడే కిచెను. ఇలా మీకు ఈ రూమ్లో ఇక్కడ చాలా డిమాండ్గా ఉంటాయి. 7000-8000 అలా నడుస్తాయి ఈ రూమ్లే. ఓకే, ఇది ఇంకొక రూమ్ అండి. మీకు ఒక ఫ్లోర్ మాత్రం చూపిస్తాను. ఈస్ట్ వెస్ట్ అనేది ఫ్లాట్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ ఇది రెంటల్ పర్పస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఒక 2 CR పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఒక 1 లాక్ 20000 వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది నన్ను అడిగారు. కమర్షియల్ అడిగారు, రెసిడెన్షియల్ అడిగారు. మనకు రీసెంట్గా 2-3 డేస్ క్రితం కూడా చాలా అడిగారండి. ఈఎస్ నుంచి కాల్ చేశారు. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను. మీ రిక్వైర్మెంట్ ఏదైనా కానీ మనకు వాట్సాప్ చేయమంటున్నాను. చాలామంది వాట్సాప్ చేస్తున్నారు. మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో మీకు మీకు రీచబుల్గా ఉండే ప్రైజ్లో మీరు మనమైన ప్రాపర్టీస్ అనేది తీసుకొస్తాము. అంటే మనకు అక్కడ నడుస్తున్న మార్కెట్ ప్రకారం ఏదైనా కానీ మీరు మార్కెట్లో ఉన్న రేట్ చెక్ చేసుకోండి, మనం బెస్ట్ ప్రైజ్కి ఇప్పిస్తాం. అలానే మనం ఏదో ఒక 20-30 లాక్స్ అనే డిఫరెంట్ చెప్పట్లేదు. మీకు ఉన్న మార్కెట్లో అక్కడున్న రేట్ ప్రకారం మెయిన్ మోడ్ ఆఫ్ పేమెంట్ అండి. చాలామందికి అడుగుతున్నారు, మీకు వైట్ కావచ్చు బ్లాక్ కానీ మోడ్ ఆఫ్ పేమెంట్ అని అంటే సపోజ్ మనకు 30-40 డేస్ టైం ఇస్తారు. అలా కాకుండా మీరు ఒక 1 మంత్లో క్లోజ్ చేసుకుంటే మనం బెస్ట్ ప్రైజ్కి ఇవ్వడానికి కూడా అలా ఇంకొంచెం బెస్ట్ ప్రైజ్కి ఇప్పిస్తాం. లేదు మీకు జనరల్గా 30-45 టైం తీసుకుంటే కూడా మీకు ఒక బెస్ట్ ప్రైజ్ అనేది నేను ఫైనల్ చేపిస్తాను. ఇప్పుడు మనం ఫ్లోర్లోకి వెళ్దామండి. కింద ఇప్పుడు మనం ఏదైతే పెంట్ హౌస్ మేము చూసాము, మీకు కింద ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది ఈ హౌస్ అనే ఈ బిల్డింగ్ అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫ్లోర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్. మీకు ఈ లిఫ్ట్ అనేది మొత్తం కంప్లీట్ చేసిస్తారు. వన్స్ మీరు ప్రాపర్టీ విజిట్ చేసి ఫైనల్ చేసుకుంటే మీకు లిఫ్ట్ అనేది మ్యాక్సిమం 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అది మొత్తం ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ సింగిల్ బిహెచ్కే ఫ్లాట్ ఇది. మీకు ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ అనేది మనకి ఇక్కడ వచ్చింది చూడవచ్చు. ఓకే, మీకు ఇటు సైడ్ వెస్ట్ ఫేసింగ్ ఇది ఒక సింగిల్ బిహెచ్కే. మనకు రెంటల్ చూసుకుంటేనే ఈజీగా 1 లాక్ అబోవ్ వస్తుంది. మీకు ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా నేను మొత్తం ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను. నేను చూడండి ఇప్పుడు మనం లిఫ్ట్ చూపిస్తున్నాం.
ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది చూద్దామండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్ కూడా, ప్రతి ఫ్లోర్కి ఫాల్ సీలింగ్ చేశారండి, గమనించండి. మీరు ఇంకా దీంట్లో ఎక్స్ట్రా చేసుకునే పని అంటూ ఏమీ ఉండదు మ్యాక్సిమం. ఓకే, ఈ సైడ్ అనేది బెడ్రూమ్ ఇచ్చారు మీకు, ఇక్కడ డైనింగ్ ఇచ్చారు చూడండి. మీకు డైనింగ్ ప్లస్ ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ లాగా. రెంటల్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి దీని బ్యాక్ సైడ్ మొత్తం ఐటీ క్యారెక్టర్ అనమాట. డెల్ మనకి ఇక్కడ డెలైట్ కంపెనీ కావచ్చు, మీనాక్సీ కావచ్చు. ఓకే చూడండి, మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఓకే, మీకు ఏదైతే బిల్డింగ్ కనపడుతుందో అదే మనకి మెయిన్ రోడ్డు, వెహికల్స్ వెళ్తున్నాయి కదండి, అదే మెయిన్ రోడ్డు మీకు. ఓకే, మీకు ఈ బెడ్రూమ్ అనేది చూపిస్తాను చూడండి. మనకి లైటింగ్ లేదు కాబట్టి, అంటే మొత్తం లైటింగ్ అంతా ఫిట్టింగ్ చేశారు, బల్బ్ ఫిట్టింగ్ కావచ్చు, రూఫ్ లైట్ ఫిట్టింగ్ కావచ్చు, ఇది అనేది మనకి లేదు కాబట్టి కొంచెం ఇలా డల్గా ఉంది. మీకు వన్స్ లైటింగ్ అనేది ఫిట్ చేసి ఫాల్ సీలింగ్ లైట్ కూడా ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ మనకి ఇది రెంటల్ పర్పస్ అండి. ఇవాళ చాలామంది 1000 SFT ఇవాళ మనకి సిటీలో ఎక్కడ ఫర్ SFT కమర్షియల్ పెట్టాలన్నా కానీ 10,000 చెప్తున్నారు, 9,000 to 10,000 అలా చెప్తున్నారు. వాటికి కమర్షియల్కి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రెంటల్ కూడా కష్టంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్. రెసిడెన్షియల్ అయితే మీకు రెంటల్ అనేది ఈ ఏరియాలో అయితే రెంటల్ బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు రెంటల్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీరు పర్చేజ్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో లేట్ చేసుకోవద్దు. అలా అని మిమ్మల్ని చూసిన ఒక విజిట్లోనే ఫ్లాట్ తీసుకోమని చెప్పను నేను. ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఒక విజిట్లోనే ఫైనల్ చేసుకోమని చెప్పను. ఇవాళ చూసిన ప్రాపర్టీ రేపు ఉండదు, రేటు కూడా మనకి పెరిగిపోతుంది కాబట్టి ఏదన్నా ప్లానింగ్ ఉంటే ఒకటికి 10 కాకపోతే ఒక 20 ప్రాపర్టీస్ అనేది చూసుకోండి. మీకు పిన్ టు పిన్ ఇలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రతి ప్రాపర్టీకి మీరు విజిట్ చేయటం కుదరదు కాబట్టి మ్యాక్సిమం 90% మీకు వీడియోలను అర్థం కావాలని చెప్పేసి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నా నేను. ఇప్పుడు మనం ఇక్కడ ఇదే ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ఫ్లాట్ చూద్దాం. అంటే మీకు ఈస్ట్ ఎలా వచ్చింది, వెస్ట్ ఎలా వచ్చింది, ఒక ఫ్లోర్ చూపిస్తే మీకు ఆల్మోస్ట్ 5 ఫ్లోర్లు ఎలా ఉండే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది డైనింగ్ ఇచ్చారు. ఓకే, మీకు ఇక్కడ ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ రెంటల్ పర్పస్గా, మీకు రెంటల్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి 2 crore లోపు తక్కువ బడ్జెట్తో. మనం ఏదైనా కానీ రేటు చెప్పేటప్పుడు లాంగ్ నెగోషియేషన్ పెట్టాం, ఎందుకంటే ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఓనర్తో బెస్ట్ రేటుకి మాట్లాడి పెడతాం. మేము పెట్టినాక మళ్ళీ ఫోన్లో ఫైనల్ రేట్ చెప్పేది అనేది మ్యాక్సిమం ఉండదు. వన్స్ మీరు నచ్చిందా విజిట్ చేసి ఫైనల్ చేసుకుంటే మూడా పేమెంట్ని బట్టి అప్పుడు మీకు ఫైనల్గా ఎంత నెగోషియేషన్ అనేది లిటిల్ బిట్లో ఉంటుంది. అది మనం ఓనర్తో కూర్చొని నేను ఫైనల్ చేయించేస్తాను, నో ప్రాబ్లం. ఫోన్లోనే మాత్రం మనం ఫైనల్ రేట్ అనేది చెప్పం, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం వీడియోలోనే చెప్తున్నాం ఫైనల్ మ్యాక్సిమం బెస్ట్ రేటు. మీరు ప్రతి ఒక్కరు చాలామందికి కూడా నేను చెప్తున్నా, మీరు వీడియోలో మనం పెట్టిన ప్రైస్కి మీకుగా ఎక్కువ అనిపిస్తే నాతో మాట్లాడి మీకు ఆ ఏరియాలో ఎంత నడుస్తుందో మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం ఫోన్లోనే. ఎందుకంటే మేము పెట్టింది బెస్ట్ రేట్ అన్నప్పటికీ అది మీకు బెస్ట్ రేట్ అనిపించకపోవచ్చు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. బెస్ట్ రేట్ అనిపించినప్పుడు ఒకసారి మనం డిస్కషన్ చేస్తే మీకు బెస్ట్ రేట్ కాదనేది మనం డిస్కషన్లో మీకు నేను నిరూపిస్తా. ఇది ఈ కాన్ఫిడెంట్ అయితే మీకు ఇవ్వగలను. ఓకే, ఎందుకంటే మేము ఏ ప్రాపర్టీ అయినా కొనే వాళ్ళ తరపు నుంచే మెయిన్ చూస్తాం. ఎందుకంటే అమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓనరు వాళ్ళ దగ్గర ఎంత బెస్ట్ రేట్కి మనం ఇప్పించాలి అనేది మనం చూస్తాం. ఓకే, అది మా కాన్సెప్ట్. మీకు ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే 90 స్క్వేర్ యార్డ్లో కట్టినారండి ఇది.
మెయిన్ గమనించండి, ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చి మెయిన్ గేట్ వచ్చి సౌత్ ఫేసింగ్ ఉంటుంది. ఇది గమనించండి, ఎందుకంటే కొంత ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఫేసింగ్ నేను అనేది మెన్షన్ చేస్తున్నా. సౌత్ ఫేస్ ఉంటుంది, సౌత్ వెస్ట్కి కూడా మనకు రోడ్డు ఉంటుంది. కార్నర్ పెట్టిది 90 square yard అండి, 5850 square feet ఇది బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయింది. 5850 square feet మనకి వీళ్ళు వచ్చేసి ప్రైజ్ వచ్చేసి, ఇది మన G+5 ప్లస్ పెంట్ హౌస్. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 single rooms ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సింగిల్ బిహెచ్కేలు, 10 flats ఉంటాయి. మళ్ళీ టెర్రాస్ మీద పెంట్ హౌస్ మీద వచ్చేసి 2 single rooms ఉంటాయి, అంటే 4 single rooms 10 single BHK. ఇవి అండి, మళ్ళీ చెప్తున్నాను, సౌత్ వెస్ట్ కార్నరు 90 square yard, మనకి మొత్తం 4 single rooms 10 single 1 BHK, 5850 square feet అనేది ఈ మనకి కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. G+5 పెంట్ హౌస్ 5850 square feet కన్స్ట్రక్షన్ అయింది. వీళ్ళు ప్రైజ్ వచ్చేసి మనకి 175 చెప్తున్నారు, 1 crore 75 lakh చెప్తున్నారు. మనకి ఇక్కడ రెంట్ ఎంత వేసుకున్నా కానీ 120 to 140 lakh వస్తుందండి రెంట్. 110-130 వేసుకుని లేకపోతే ఇది ఇక్కడ జెన్యున్గా వచ్చే రెంట్. ఓకే, మీకు చాలామంది మనకి వైట్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు మూడో పేమెంట్. వీళ్ళకి మనం అయితే ఒప్పించింది 50% వైట్, 50% క్యాషు, అలా మనం వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేశాము. ఇంకా 50% కన్నా ఎవరైనా ఎక్కువ ఇవ్వాలి, మా దగ్గర వైటే ఉందండి అని అనుకున్న వాళ్ళు మాత్రం మాకు కాల్ చేయండి. మ్యాక్సిమం అంటే అది కూడా మనకి 1 month పేమెంట్ అయితేనే అలాంటి ఆప్షన్కి వాళ్ళు ముందుకు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక ఈ ఏరియాలో ఏంటంటే మనకి ఎక్కువ వైట్ తీసుకోరు, మ్యాక్సిమం 40 lakhs 50 lakhs కన్నా దీనికి తీసుకోరు. కానీ మనం 70-85-90 దాకా ఒప్పించాం మీకు. 1 crore దాకా కూడా నేను ట్రై చేస్తా. మీకు మెయిన్ ముందు ప్రాపర్టీ నచ్చాలా, ప్రాపర్టీ నచ్చి ఓకే ఫైనల్ మాకు అనుకున్నప్పుడు పేమెంట్ మనకి నెగోషియేషన్ కావచ్చు. మూడో పేమెంట్ వైట్ ఎంత బ్లాక్ ఎంత అనేది నేను మీకు ఫైనల్గా చెప్తాను, దాన్ని బట్టి మీరు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది అండి డీటెయిల్స్. ఇప్పుడు దాకా వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.